हेलो फ्रेंड्स, वेलकम बैक टू चैनल। सो फ्रेंड्स, इप्पुडु मन की समर वच्चेसिंदि एसीलु कूलर्लकि फ्रिज्लकि पनि पड़ुतुंदि कदा। सो गैस अयिते मरि एसी चाला रोजुल नुंचि वाडकुंडा उन्नट्लयिते मल्ली दान्नि यूज चेस्ते एमवुतुंदंटे चाला कूलिंग अनेदि चाला तक्कुव वस्तुंदन्नमाट। ओके, एसी उन्न वाळ्ळकि तेलुस्तुंदि प्राब्लम। सो गैस, एसी उन्न वाळ्ळु मीकु चाला कूलिंग तक्कुवगा वस्तुन्नट्लयिते इला मीरु एं चेस्तारंटे వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లీన్ చేయండి. ఓకే, మీరు ఇంతకుముందు చాలా కూల్ తక్కువ వచ్చింది కదా, సో ఇప్పుడు ఇలా దీన్ని ఓపెన్ చేసి చక్కగా క్లీన్ చేయాలి. ఇక్కడ లోపల అవి జాలీస్ ఉంటాయండి, అవి కూడా తీసేసి వాటికి కూడా చాలా చాలా డస్ట్ పట్టుంటుంది, వాటిని చాలా క్లీన్ చేయాలన్నమాట. వాటర్ వేసి తుడిచేస్తే పోతుంది. అది నేను షూట్ చేయలేదు యాక్చువల్లీ, అది జాలీస్. సో మీరు ఇలా కనుక నీట్గా ఒక క్లాత్ తీసుకొని మంచి క్లాత్ నీట్గా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా నీట్గా క్లీన్ చేయండి. అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది, చూసారా? సో అలా ఆ డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఇలా మనం ఇంట్లోనే మళ్ళీ ఏసీ అంటే ఇది ఫ్రెష్ చేయించడానికి మళ్ళీ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళని పిలిచి ఇదంతా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా నీట్గా చేసుకోండి, మీరు డిఫరెన్స్ డెఫినెట్గా చూస్తారండి. సో కొంచెం టైం తీసుకొని ఇలా చేసుకోండి. మీకు టైం లేకపోతే మీరు ఇంకా డెఫినెట్గా వాళ్ళని పిలవాల్సి వస్తుంది. లేదు అంటే మీ దగ్గర టైం ఉంటే ఒక జస్ట్ సండే రోజు అలా టైం ఉంటుంది కదండి, ఒక జస్ట్ ఒక 5 to 10 minutes ఈ వర్క్ అయిపోతుంది. చూసారా, అలా చక్కగా మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా, టోటల్గా క్లీన్ చేసేసేయండి. అలా క్లీన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకేం చేయాలంటే ఈ జాలీలు అనేటివి దానికి అటాచ్ చేసేసేయాలన్నమాట. చూసారు కదా, ఇవి వీటికి చాలా చాలా డస్ట్ ఉండిందండి, మొత్తం అవి బ్లాక్గా ఉండి ఇప్పుడు అంతా తెల్లగా కనిపిస్తున్నాయి కదా. అవి ఫస్ట్ తీసినప్పుడు అయితే ఒక మొత్తం ఇట్లా పట్టుకుందన్నమాట. అది నేను యాక్చువల్ చూడ్ చేయాల్సింది చేయలేదు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుండే. సో అదిగో అలా ఫిట్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకోవడమేనండి, చాలా ఈజీగా ఉందన్నమాట వర్క్. సో మన ఇంట్లో పని మనము, మన ఏసీని మనమే క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా. సో ఇలా నీట్గా చేసుకొని మీరు స్విచ్ చేసి ఏసీని ఆన్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఇంతకుముందు ఉన్న కూల్కి ఇప్పుడున్న కూల్కి డెఫినెట్గా మీరు డిఫరెన్స్ అనేది చూస్తారన్నమాట. సో గైస్, ఇదండి ఏసీని ఇంట్లోనే మనము ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా మంచిగా మళ్ళీ కూలింగ్ అనేది ఎలా ఫాస్ట్గా ఇంకా చల్లగా రావడానికి అవకాశం ఉందనేది ఇదన్నమాట గైస్. సో ఇదండి విషయము.